ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ సిరీస్ లో అదరగొట్టిన రిషబ్ పంత్ భారత్ సిరీస్ విజయంలో కీలక పాత్ర పోషించిన సంగతి మనందరికీ తెలిసిందే. సిడ్నీ వేదికగా జరిగిన మూడో టెస్ట్ లో 97 పరుగులతో సత్తా చాటిన పంత్ బ్రిస్బెయిన్ వేదికగా జరిగిన చివరి టెస్ట్ లో 89 పరుగులతో నాటౌట్ గా నిలిచి గెలుపు లాంఛనాన్ని అందించాడు. జట్టుకు చారిత్రాత్మకమైన విజయాన్ని కూడా తీసుకొచ్చాడు. ఆస్ట్రేలియా పర్యటన నుంచి తిరిగి వచ్చిన తర్వాత కుటుంబీకులు కొత్త ఇల్లు కొనాలని కోరుతున్నారంట. ఎక్కడైతే బాగుంటుందని పంత్ తన ట్విట్టర్ ఫాలోవర్స్ ను సలహా అడిగాడు. అయితే పంత్ ట్వీట్ కు ఫ్యాన్స్ రకరకాల సమాధానాలు ఇచ్చారు. అయితే ఆ సమాధానాలకి ఏకంగా రిషబ్ పంతే షాక్ అయిపోయాడు. ఢిల్లీలోని కోట్లా స్టేడియం కి దగ్గరలో మీరు ఇల్లు తీసుకో రిషబ్, ఐపీఎల్ సమయంలో ఈజీగా ఉంటుందని ఒక అభిమాని, కోహ్లీ రోహిత్ సైతం ఇంత ధైర్యంగా ప్రశ్నించలేరని మరొకరు వ్యాఖ్యానిచ్చారు. ఆస్ట్రేలియా ఆధార్ కార్డ్ పౌరసత్వం తీసుకుని సిడ్నీలో ఇల్లు కొనుక్కోని రిషబ్ పంత్ ఆస్ట్రేలియాలో అదరగొడుతున్న తీరుని దృష్టిలో ఉంచుకుని మరొకరు సమాధానం ఇచ్చారు. హైదరాబాద్ వచ్చే కేబీహెచ్బి కాలనీ బాగుంటుంది అంటూ ఒక హైదరాబాదీ పంత్ కు బదిలిచ్చాడు. బాయ్, మా గోదావరి జిల్లాకి వచ్చే ఒక కోనసీమ కుర్రోడు కొబ్బరి చెట్ల మధ్యలో ఇల్లు ఉంటే సూపర్ గా ఉంటుంది అంటూ కొబ్బరి చెట్ల ఫోటోలను పెట్టి దానికి రిషబ్ పంత్ ని ట్యాగ్ చేసి తన గోదావరి జిల్లానే బెస్ట్ అన్నట్టుగా రిషబ్ పంత్ కి చూపించాడు. దాంతో రిషబ్ పంత్ అందరికీ కూడా కామెడీకి సంబంధించిన ఎమోజీలను పెట్టి అక్కడితో ఆ డిస్కషన్ ని ముగించాడు. నిజానికి రిషబ్ పంత్ నార్మల్ గా అడిగాడు, కానీ ఫన్నీగా మారిపోయింది ఆ టోటల్ ట్వీట్ అంతా. ఏది ఏమైనప్పటికీ కూడా ఇంకా త్వరలోనే రిషబ్ పంత్ ఢిల్లీలో ఒక మంచి ఇల్లు కొనుగోలు చేయడానికి ఇప్పటికే కసరత్తులు మొదలుపెట్టేశాడన్న విషయం అయితే స్పష్టమైంది.